గజ్వేల్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు గజ్వేల్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పంట నష్టపోయిన రైతులకు ఒక ఎకరానికి 25,000 రూపాయలను ప్రభుత్వం తక్షణ సహాయంగా చెల్లించాలని ధర్నా నిర్వహించారు. గజ్వేల్ బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ముఖ్యంగా భారీగా కురిసిన వర్షాలకు పంట, మొక్కజొన్న, అన్ని రకాల పంటలు నష్టమయ్యాయని, ప్రభుత్వం కొనుగోలు చేయటం లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి సరిగ్గా లేదని, రైతులను నట్టేట ముంచే విధంగా ఉన్నట్లు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి మొక్కజొన్న పంటలను కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అకాల వర్షాలకి పత్తి, వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలు కూడా పూర్తిగా నష్టపోయినటువంటి రైతులు ఉన్నారు. వారికి నష్టపోయినటువంటి ప్రతి రైతు కుటుంబానికి కూడా ఎకరానికి 25,000 నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.